रेड्डी जिले के मंडल एलआरएडी में आज किसानों ने तहसील दफ्तर के रूबरू धरना मुनज़्ज़म किया, जिसमें किसानों की भारी तादाद ने हिस्सा लिया। धान खरीदने में ताखीर पर किसानों में नाराजगी देखी जा रही है और उन्होंने हुकूमत के इस इकदाम के खिलाफ आज सख्त एहतजाज दर्ज करवाया। वाज़ेह है कि धान खरीदी मराकज की जानिब से धान की खरीदी नहीं की गई है। दूसरी जानिब राइस मिल्स की जानिब से भी धान की खरीदी में बिना सबब ताखीर हो रही है। तहसीलदार अंजैया ने एहतजाज करने वाले किसानों से बातचीत की है और 15 दिनों के अंदर धान की खरीदो फरोख्त का अमल मुकम्मल करने का यकीन दिलाया है। ఇంతమంది రైతులు రోడ్డు మీదకి రావడానికి కారణం రైస్ మిల్లర్లు ఏదైతే 2 కిలోలు రాలేదంటూ మ్యాచర్ కింద కట్ చేసుకోవడం ఇది చాలా దురదృష్టకరం। వెంటనే ఈ రైస్ మిల్లర్లలో పెట్టిన బోర్డులు ఎవరి దృష్టిలో పెట్టుకొని ఈ బోర్డులు పెట్టిన అనేది మా రైతులకు కూడా ఆందోళనకరంగా కనిపిస్తుంది। ఈ రోజు ఈ బోర్డులు చూసి ఈ రోజు రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కొంటలేరు ఎందుకు తీసుకోపోతలేరు అట్లా అని చెప్పేసి ఇంకా రోడ్డు మీదకి రావడం జరిగింది। మరి ఎవరు వీళ్ళకి సపోర్ట్ ఉన్నారు ఎవరు ఏమంటారా దీనితోనే ఏమంటారు వీళ్ళు వచ్చి రైస్ మిల్లర్లు ఇంత ధైర్యంతోనే ఏమంటారు బోర్డులు పెట్టినారు మాకు ఇంటనే చెప్పాలి ఏమంటారు మా రైతుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి। ఒకవేళ చేయకపోయినట్టయితే ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తాం ఇలాంటి ఉద్రిక్తం చేస్తాం। ఈ రైస్ మిల్లర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి లైసెన్స్ కూడా రద్దు చేసేటట్టు రోడ్ మీదకి వచ్చి మళ్ళీ ఇట్లాంటి చేస్తామని చెప్పేసి మా రైతులందరి తరపున మేము కేంద్రం ఉన్నటువంటి రైతు సమస్యలను ఈ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి ఆవేదన తెలుపుకోవడం కోసం ఇక ప్రతి ఒక్క గ్రామం నుంచి రైతు వచ్చి మోరాపుసుమంగడి ఎల్లారెడ్డిలో ధర్నా చేయడం జరుగుతుంది। కారణం ఏంటంటే లారీలు నిండి ఉండి ప్రతి ఒక్క రైస్ మిల్ దగ్గర బయట ఉంటున్నాయి। రైస్ మిల్ వాళ్ళేమో మా రైస్ మిల్ కి ధాన్యం తీసుకురావద్దని చెప్పి బోర్డులు పెట్టుకొని వాళ్ళు ఉంటున్నారు। రోడ్ల మీద నిండిన లారీలు అక్కడ ఉంటున్నాయి। ఇన్ని రోజులు వర్షంతో బాధపడి వాటి ఎండి మళ్ళీ మొలకొచ్చి ఇప్పుడు మ్యాచర్ రాకుండా ఉన్నటువంటి అంటే ఇప్పుడు మ్యాచర్ వచ్చినా కూడా అడ్లు ఖాళీ కాలేవు రైస్ మిల్ వాళ్ళు తీసుకుంటలేరు అని చెప్పి చెప్పడంతో కొనుగోలు కేంద్రాల నుంచి పైన వడ్లు మొలకలు చూస్తున్నాయి। మళ్ళీ అకస్మాత్తుగా వర్షం పడితే ఇప్పుడు మ్యాచర్ వచ్చినట్లు కూడా అవి మొలకొస్తాయా నాశనం అవుతాయా రైతు ఎంత నష్టపడతారని చెప్పి గుర్తించుకోకుండా పట్టించుకోకుండా ఈ నాటకాలాడుతున్న ప్రభుత్వానికి సిగ్గుచేటగా చెప్తున్న ఈ రైతుల ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం। రైతుల ఆవేదన రోడ్డు మీదకి వస్తే ఈ రోజు ఒక అధికార చుకరంగా మాట్లాడుతున్నాడు ఇంకో అధికార చుంకరంగా మాట్లాడుతున్నాడు చివరికి సమస్య పరిష్కారం చూపుతాం మీరు లేవండి అంటున్నారు కానీ గట్టిగా నిలబడి సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చే ఒక అధికారి కూడా ముందుకు రావట్లేదు। ఇంతవరకు సిగ్గుచేటం అనేది ఒక్కసారి అందరు గమనించాలని కోరుతున్నాం। ఈ రోజు రైతు ఆవేదన వ్యక్తం చేసుకుని ఈ రోడ్ మీద వచ్చినామంటే ఆ కొనుగోలు చేసి మేము మ్యాచరాన్ని తీసుకోమనట్లేము మ్యాచర్ వచ్చిన వడ్లు కొనుగోలు చేసి బయట నిల్చున్న లారీని ఖాళీ చేపించి ప్రతి ఒక్క కొనుగోలు అడ్లు కొనేసి రైతుకు భారం తగ్గించే పని మీరు చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాం। కూర్చోండి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైస్ మిల్లర్ల యొక్క దౌర్జన్యం వీళ్ళు ప్రస్తుతం 41,500 పెట్టినా కానీ 2 కిలోలు కావాలని రైస్ మిల్లర్లు ఏదైతే అంటారో దానికి రైతులు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। దీన్ని ఉన్నతాధికారులు కూడా తగు చర్య తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ఈ లారీల సమస్య ఏదైతే ఉందో అది ఉన్నతాధికారులు కానీ తొందరగా దాన్ని పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైతులకు బాగు చేయాలని కోరుకుంటూ ఈ 2 కిలోల కటింగ్ అంటారు దానిపైన కూడా రైతులు ఉన్నతాధికారులు దృష్టి తీసుకోవాలని